విశాఖ జిల్లా అనకాపల్లిలో జీవీఎంసీ ఎన్నికల ప్రచార హోరు మొదలైంది. ఇందులో భాగంగా 81వ వార్డ్ అభ్యర్థి మల్లా కృష్ణకుమారి తొలుతగా స్థానిక సత్తమ్మ తల్లి గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 81వ వార్డ్ సీనియర్ నాయకులు మల్లా సురేంద్ర మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి అనుక్షణం పేదల కోసం పరితపించే పార్టీగా మన్ననలు పొందిన తెలుగుదేశం పార్టీ తరపున నా భార్యకు అవకాశం రావటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా 81వ వార్డు ప్రజలంతా నా భార్య కృష్ణకుమారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే 81వ వార్డు ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుండే విధంగా కృషి చేస్తానని అన్నారు. అంతేకాకుండా నిరంతరం అన్ని వేళలా సేవకుడిలా ఉంటానని, వారి మనసును దోచుకునే విధంగా పరిపాలన కొనసాగిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకాపల్లి జీవీఎంసీ 81వ డివిజన్లో మల్ల సురేంద్ర, నా భార్య మల్ల కృష్ణకుమారి గారికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మేరకు మరి కార్పొరేట్ అభ్యర్థిగా సీట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న జీవీఎంసీ కార్యాలయంలో నామినేషన్ వేయడం జరిగింది. మరి ప్రచార కార్యక్రమంలో భాగంగా నేను మరి స్టార్ట్ చేశాం. మరి ముందుగా ఈ జీవీఎంసీ ఎన్నికల్లో 81వ వార్డులో మరి తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ కూడా గెలిపించినట్టయితే, మల్ల కృష్ణకుమారిని గెలిపించినట్టయితే, ఎప్పుడూ కూడా మరి మల్ల సురేంద్ర చేసే కార్యక్రమం మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీ పరంగా కానీ లేదా అనేక సేవా రంగాలను చేసే కార్యక్రమం మీకు తెలుసు. నేనైతే మాత్రం తెలుగుదేశం పార్టీలో రేపు కార్పొరేటర్గా అయిన తర్వాత 81వ ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పరంగా చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందిస్తూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా జీవితంలో ఒక్క చిన్న తప్పు చేసినా సరే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రకటిస్తూ, 5 సంవత్సరాలు కూడా ప్రజలకు 100% అందుబాటులో ఉండి వార్డులో అభివృద్ధి చేయడం లక్ష్యంగా నేను పార్టీకి మరి విజయుడిగా ఇవ్వాలని నేను మా అధిష్టానం మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పేదాభివృద్ధి గారు కానీ, ఎంఎల్ రాజేష్ గారు కానీ వారందరూ ఆదేశాల మేరకు, ఎందువల్లంటే పార్టీ అధికారులు ఉన్నా లేకపోయినా మేము ఎప్పుడు ఒకరికి జంకు భయపడం. ఖచ్చితంగా 81వ వార్డులో ప్రజలందరూ మా పక్కనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ విజయాలతో మేము ఎగరేస్తాం. జెండా ఎగరేసి మరి వార్డును కూడా ఎలా అభివృద్ధి చేయాలో ఆ రకంగా అభివృద్ధి చేస్తూ మరొకసారి చెప్తున్నాం. ఈ 5 సంవత్సరాలు కూడా అందరికి అందుబాటులో ఉంటూ అందరిని కూడా సొంత మనుషులుగా భావించి ఏ తప్పు చేయకుండా మేము అభివృద్ధి చేస్తామని సందర్భం తెలియజేస్తాం.